ఈ మధ్య కాలంలోనూ మనం చూస్తూ ఉంటాం పేపర్లు టీవీలు ఈ మధ్యలో చూస్తే నీళ్ల విషయంగా జరుగుతూ ఉన్న గొడవలను చూపిస్తూ ఉంటారు ఇదే విషయాన్ని ఒకసారి చెప్పాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతవరకు ప్రతిపక్ష నాయకుడు కూడా 4-5 రోజులు గమ్ముగా ఉన్నాడు దాని తర్వాత ఆయన కూడా ఈ మధ్య కాలంలో మాట్లాడడం మొదలుపెట్టాడు ఒకసారి నేను ఇటు చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను తెలంగాణకు సంబంధించిన కొంతమంది మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతా ఉన్నారు వాళ్ళకు కూడా కొన్ని కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్న విషయాలు ఏమిటి అంటే ఆంధ్ర రాష్ట్రం దశాబ్దాలుగా కలిసి ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే ఏమిటి అని ఆంధ్ర రాష్ట్రం అంటే రాయలసీమ కోస్తాంధ్ర తెలంగాణ ఈ మూడు కలిపితే ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి గొప్పగా మనం చెప్పుకునే వాళ్ళం ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాయలసీమకి ఎన్ని నీళ్లు తెలంగాణకి ఎంత నీళ్లు కోస్తాంధ్రకి ఎన్ని నీళ్లు అని చెప్పి ఈ కృష్ణా జలాల విషయమైతేనేమి ఇవన్నీ కూడా దశాబ్దాలుగా అందరికీ కూడా తెలిసిన లెక్కలే అవే దశాబ్దాలుగా ఇవన్నీ కూడా లెక్కల ప్రకారమే ఆయా ప్రాంతాలకు నీళ్లు ఇస్తూ వచ్చారు ఇదే విషయంగానే రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం ముగ్గురు కలిసి కూడా 2015 జూన్ 19వ తారీఖున మూడు కేంద్రము తెలంగాణ రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రం ముగ్గురు కూడా అందరూ కలిసి కూడా ఈ కేటాయింపుల మీద సంతకాలు కూడా చేశారు ఆ సంతకాల ప్రకారం రాయలసీమకు 144 టీఎంసీలు కోస్తాకు 367 టీఎంసీలు తెలంగాణకు 298 టీఎంసీలు మొత్తంగా కలిపితే 811 టీఎంసీలు అని చెప్పి బ్రేకప్ కూడా ఇచ్చి ముగ్గురు కూడా సంతకాలు చేశారు నేను ఇవాల ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా అయ్యా ఒక్కసారి రాయలసీమ పరిస్థితి ఒక్కసారి గమనించండి ఇదే రాయలసీమ పరిస్థితి ఏమిటి అంటే పోతిరెడ్డి పాడు నుంచి నీళ్లు కిందికి రావాలి అని అంటే 881 అడుగులు చేరితే తప్ప ఫుల్ డిశ్చార్జ్ నీళ్లు కిందికి రాని పరిస్థితి శ్రీశైలం ఫుల్ కెపాసిటీ ఎంత అంటే 885 అడుగులు మరి 885 అడుగులు గత 20 సంవత్సరాల కాలంగా ఈ గడచిన ఈ 2 సంవత్సరాలు మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవుడి దయతో మంచి వర్షాలు పడిన ఈ సందర్భాన్ని కాస్త పక్కన పెడితే 20 సంవత్సరాలు ఒక్కసారి లెక్కలు చూస్తే ఆ 20 సంవత్సరాల లెక్కల్లో 881 అడుగులు పైచిలుకు ఎన్ని రోజులు శ్రీశైలంలో నీళ్లు ఉన్నాయని చూస్తే కేవలం 20-25 రోజులు కూడా నీళ్లు ఉన్నాయి అని చెప్పలేని పరిస్థితి ఈరోజు శ్రీశైలంలో ఉంది మరి ఇలాంటి 20-25 రోజులు కూడా 881 అడుగులు పైచిలుకున నీళ్లు లేనప్పుడు మరి ఫుల్ డిశ్చార్జ్ డ్రా చేయాలి అని అంటే పోతిరెడ్డి పాడు నుంచి 881 అడుగులు ఉంటే తప్ప చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు మరోవైపున పక్క రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి తీసుకున్న దిండి ప్రాజెక్టు తీసుకున్న కలవకుర్తి ఇప్పుడు కెపాసిటీ పెంచి ఇవాళ వాడుకుంటా ఉన్న పరిస్థితి చూసుకున్న అన్నీ కూడా 800 అడుగులు లోపే నీళ్లు తీసుకునే వెసులుబాటు అటువైపున తెలంగాణ రాష్ట్రానికి ఉంది మరోవైపున 796 అడుగుల్లోనే తెలంగాణ రాష్ట్రం కరెంటు జనరేట్ చేసే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది మరి ఇలాంటప్పుడు మీరేమో 800 అడుగులు లోపులోనే మీకు కేటాయింపు చేసిన నీటిని మీరు వాడుకుంటే తప్పు లేనప్పుడు మరి మేము 881 అడుగులు పోతే తప్ప నీళ్లు వాడుకోలేని పరిస్థితి మాకు కనిపిస్తూ ఉన్నప్పుడు
అదే 800 అడుగుల్లో మేము కూడా రాయలసీమ లిఫ్ట్ పెట్టి మాకు కేటాయింపులు చేసిన నీళ్ళను మా హక్కుగా మాకిచ్చిన నీళ్ళను మేము వాడుకుంటే తప్పేముంది అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రతి పాలకుడికి చెప్తా ఉన్నా. ఇదే మనిషి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఘాటుగా కూడా చెప్పదలుచుకున్నా. అయ్యా చంద్రబాబు ఈ రోజు నువ్వు మాటలు మాట్లాడుతా ఉన్నావు, ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఘాటుగా కూడా నేను చెప్పదలుచుకున్నా. అయ్యా గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అటువైపున తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పాలమూరు రంగారెడ్డి దిండి ఈ ఎత్తిపోతల ప్రాజెక్టులన్నీ కూడా తాను కట్టడానికి శ్రీకారం చుట్టి మొదలుపెట్టి కడతా ఉంటే నువ్వు ఏమి గాడిదలు కాస్తా ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. ఈ పెద్ద మనిషి అప్పుడు గాడిదలు కాసి ఈరోజు మనం కూడా 800 అడుగుల్లోనే మనం కూడా లిఫ్ట్ పెట్టుకొని మనం కూడా మన నీటిని మనం సద్వినియోగం చేసుకునే దానికోసం, ఎవరి నీళ్లు తీసుకునే దానికోసం కాదు. రైతు ఎక్కడున్నా రైతే, నీళ్లు ఎవరికైనా కూడా ప్రియమే. వాళ్ళు బతకాలా మనము బతకాలి. తాగడానికి రైతన్నకి నీళ్ళు ఇవ్వడానికి అందరం కూడా ఒక్కటి కావాలి. అటువంటి నీటి విషయాలలో ఈరోజు రాజకీయాలు జరుగుతూ ఉన్నాయంటే చూడలేక ఈరోజు ఈ విషయాలన్నీ కూడా చెప్పదలుచుకున్నా. ఈరోజు ఒక్కటి చెప్పదలుచుకున్నా, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్ కానీ ఈరోజు కోరుకునేది ఒక్కటి, ఏ ఒక్క పక్క రాష్ట్రంతో కూడా మాకు విభేదాలు వద్దు, ఏ ఒక్క పక్క రాష్ట్రంతో అయినా కూడా మాకు సత్సంబంధాలు ఉండాలనే కోరుకుంటాం. అక్కడ ప్రజలు బాగుండాలి చల్లగా, ఇక్కడ ప్రజలు చల్లగా ఉండాలి. అలా ఉండాలి అని అంటే పాలకుల మధ్య కూడా సఖ్యత ఉంటేనే జరుగుతుంది. కాబట్టి ఆ సఖ్యతే కావాలి, ఉండాలి అని చెప్పి మనసారా జగన్ కోరుకుంటున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకనే అక్కడ తెలంగాణ రాజకీయాలలోకి ఎప్పుడూ కూడా జగన్ ఏలు పెట్టలేదు, కర్ణాటక రాజకీయాలలో ఎప్పుడు జగన్ ఏలు పెట్టలేదు, తమిళనాడు రాజకీయాలలో జగన్ ఎప్పుడు ఏలు పెట్టలేదు, రాబోయే రోజుల్లో కూడా ఏలు పెట్టడు అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలి, సఖ్యతతో పరిష్కారాలు వెతుక్కోవాలి. తెలంగాణ రాష్ట్రం ఈరోజు భారతదేశం మొత్తంలోనే వరి పంట విషయంలో అగ్రభాగాన నెంబర్ 1 స్థానంలో నిలిచిన మాట వాస్తవమా కాదా ఒకసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి ఇంత పెద్ద ఎత్తున వరి వస్తే, ఇంత పెద్ద ఎత్తున బియ్యం వస్తే, వడ్లు వస్తే, ఈ సంక్షోభ సమయంలో కూడా కరోనా ఉన్నా కూడా ఎక్కడన్నా ఒక్క రైతునన్నా ఇబ్బంది పడనిచ్చినమా, వారందరి దగ్గర వడ్లు కొనుగోలు చేసింది తెలంగాణ ప్రభుత్వమా కాదా మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే పరిస్థితి పక్కన ఉన్నా కర్ణాటకలో ఉన్నదా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇట్లా చెప్తూ పోతే ఏ విషయంలో కూడా పోలిక లేదు, ఏ విషయంలో కూడా ఈరోజు పోల్చడానికి వీల్లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో అమలైతా ఉన్నాయి. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో చేయని విధంగా అద్భుతమైన కార్యక్రమాలు. ఒక పల్లెకి పోతే ఈరోజు పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి పల్లెకి ఒక నర్సరీ, 12,769 గ్రామ పంచాయతీలు ఉంటే ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నర్సరీ, ఏ పల్లెకు పోయినా పచ్చదనం ఈరోజు స్వాగతం పలుకుతున్నది, రెండు వైపులా అలుముకున్న చెట్లు ఈరోజు స్వాగతం పలుకుతా ఉన్నాయి. ఈ పరిస్థితి దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా, ఇతర ఏ గ్రామంలోనైనా ఇతర రాష్ట్రాల్లో ఉన్నదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ప్రతి పల్లెకి ఒక డంపింగ్ యార్డ్ ఉన్నది, ప్రతి పల్లెకి ఒక ట్రాక్టర్ ట్రాలీ ఉన్నది, ప్రతి పల్లెలో ఒక కంపోస్ట్ షెడ్ ఉన్నది, ప్రతి పల్లెలో ఈరోజు పట్టణంలో ఉన్నట్టు ఒక పల్లె ప్రకృతి వనం ఉన్నది. ఈ పరిస్థితి ఎక్కడైనా దేశంలో ఇంకెక్కడైనా ఉన్నదా? 5,000 ఎకరాలకొకటి చొప్పున మా రైతన్నలు కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు, ప్రభుత్వం ఇచ్చే రైతు భీమా, దాంతో వచ్చే ధీమా, ఏ రకమైన పంటలు పండించాలి అని కూర్చొని మాట్లాడుకోవడానికి 5,000 ఎకరాలకొకటి చొప్పున రైతు వేదిక ఉన్నది. ఉన్నదా పక్కన కర్ణాటకలో రైతు భీమా ఉన్నదా, రైతు బంధు ఉన్నదా, రైతు వేదిక ఉన్నదా? కానీ మళ్ళీ వాళ్ళే మాట్లాడతారు. అక్కడ ప్రభుత్వాన్ని నడిపే పెద్దలే ఇక్కడ గొంతు చించుకొని మాట్లాడుతూ ఉంటారు, ఇక్కడ గావు గావు గాయగాయ చేస్తూ ఉంటారు.
ఏదో వాళ్ళేదో ఉద్ధరించినట్టు 70 ఏళ్లలో మనం ఏదో పాడు చేసినట్టు ఇన్ని పనులు చేస్తుంటే నోటికొచ్చినట్టు విమర్శ చేస్తూ ఉంటారు. ఈ రోజు కూడా ఉదయం నుంచి నారాయణపేట పట్టణంలో గౌరవ ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకు ఒకటి రెండు కాదు కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు పెట్టుకొని ఆ కార్యక్రమానికి విచ్చేసి ఉదయం నుండి తిరుగుతూ ఉన్నాం. రాగానే ఎమ్మెల్యే గారు అన్న నారాయణపేట అంటేనే ఇక్కడ గుర్తొచ్చేది బంగారము చీరలు రెండు గుర్తొస్తాయన్నా. మరి ఆ చీరలను నేసే మా చేనేత కళాకారుల కోసం మన ప్రభుత్వం ఆ చేనేత కళాకారులను ఆదుకోవడం కోసం ఇప్పటికే మంచి కార్యక్రమాలు చేస్తున్నది. నేతన్నకు చేయూత గాని చేనేత మిత్ర గాని 50% సబ్సిడీ మీద నూలు రంగులు ఇవన్నీ కూడా ఇస్తున్నదన్నా. కానీ మా నారాయణపేటలో మాత్రం ఖచ్చితంగా మీ సిరిసిల్ల తర్వాత అంతటి బ్రహ్మాండమైన పార్క్ పెట్టాలంటే 10 కోట్ల రూపాయలతో ఈ రోజు శంకుస్థాపన చేసినాం. రాబోయే సంవత్సరం లోపలనే బ్రహ్మాండమైన ఆ పార్కును ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే మాదిరిగా మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు ఏ రకంగానైతే మా రైతన్నలకు ఆ రైతుకి గుంట భూమి ఉన్నా సెంటు భూమి ఉన్నా ఒక్క పైసా కట్టే అవసరం లేకుండా రాష్ట్రంలోని దాదాపు 40 లక్షల మంది రైతన్నలకు 5 లక్షల రూపాయల ఎల్ఐసి ద్వారా జీవిత బీమా ఇస్తా ఉన్నామో 5 లక్షల రూపాయల వరకు. అదే పద్ధతిలో రాష్ట్రంలోని చేనేత కార్మికులందరికీ కూడా 5 లక్షల రూపాయల జీవిత బీమాను మొన్ననే చేనేత బీమాని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. దానివల్ల కూడా నారాయణపేటలోని నేతన్నలకు కూడా అపారంగా ఒక ధీమా వస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతో పాటు గతంలో ఇదే నారాయణపేట పట్టణంలో ఏదైనా ఒక ఇంటికి నల్లా కనెక్షన్ కావాలంటే మొదలు నీళ్లే ఉండేది కాదు. మీకు కాదు, పూర్వ మహబూబ్ నగర్ జిల్లా హెడ్ క్వార్టర్, పాలమూరు జిల్లా హెడ్ క్వార్టర్ అయిన మహబూబ్ నగర్ పట్టణంలోనే 14 రోజులకోసారి నీళ్లు వచ్చేది కాదు. శ్రీనివాస్ గౌడ్ గారు అక్కడ శాసనసభ్యుడు అయ్యేదాకా 14 రోజులకొకసారి నీళ్లు ఇచ్చిన గత ప్రభుత్వాలు ఈరోజు మనం పనిచేస్తుంటే దాని మీద కారాటమాడుతున్నారు, ఎటకారాలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నారాయణపేటలో నేను గుర్తు చేస్తా ఉన్నా ఈ పట్టణ ప్రజలకి, ఒకనాడు నీళ్ల కోసం అలమటించిన ప్రాంతం, ఒక ఇంటికి నల్లా కనెక్షన్ కావాలంటే 4000 రూపాయలు అధికారికంగా కట్టాలి, మళ్ళీ ఇంతనో అంతనో అవినీతి, అట్లాంటి పరిస్థితి. కానీ ఈరోజు నేను చెప్తా ఉన్నా 29 కోట్ల రూపాయలతో మీ ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే డబ్బులు శాంక్షన్ చేసినారో ఆ కార్యక్రమం వేగంగా పూర్తయితే ఉన్నది. మిగతా 4000 ఇండ్లు ఏవైతే ఇంకా మిగిలిన్నాయో ఒకే ఒక్క రూపాయికి నల్ల కనెక్షన్లు ఇచ్చే బాధ్యత మాది అనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 6 నెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను రాజేందర్ రెడ్డి గారి సమక్షంలో స్పష్టంగా మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు మీ ఎమ్మెల్యే గారు వచ్చేటప్పుడు కారులో ఒకటే చెప్తా ఉన్నారు, అన్నా మాది వలస ప్రాంతం, అన్నా పాలమూరు జిల్లా అంటేనే వలస జిల్లాగా పేరుపడ్డ జిల్లా, కానీ అందులో ముఖ్యంగా మా తాలూకాలో అటు నారాయణపేట కావచ్చు, మక్తల్ కావచ్చు, ఈ ప్రాంతం నుంచి ఎక్కువ వలసలు బొంబాయికి పోతా ఉంటారన్నా. మాకు కావాల్సింది ఒకటే, నారాయణపేట కాలువ ఏదైతే రావాలనో ఆ కాలువకు భూసేకరణ జరగాల్సి ఉన్నది. ఆ కాలువ గనక మనకు పూర్తయిపోతే బ్రహ్మాండంగా మీ పంట పొలాలన్నీ కూడా సస్యశ్యామలమై 2 పంటలు కాదు అవసరమైతే 3 పంటలు పండించుకునే పరిస్థితి ఈ ప్రాంతానికి వస్తుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎమ్మెల్యే గారు చెప్పినారు 10 ఆగస్టు నాడు వచ్చే నెల 10 తారీఖు నాడు ఇక్కడ పబ్లిక్ హియరింగ్ ఉన్నది, ప్రజాభిప్రాయ సేకరణ ఉన్నది. నేను మా అన్నదమ్ములందరినీ అక్కాచెల్లెలందరినీ కొడతా ఉన్నా, కొంతమంది ఉంటారు దుర్మార్గులు, ప్రజాభిప్రాయ సేకరణ అంటే దానిలో కూడా ఏదో ఒకటి చేసి అడ్డుకొని ఆ పనికి భంగం కలిగించి ఈ ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా మీకు నీళ్లు రాకుండా చూసే దుర్మార్గపు పార్టీలు కొన్ని ఉన్నాయి. కోర్టులో కేసులు వాళ్లే వేస్తారు, ప్రజాభిప్రాయ సేకరణ కాడికి వాళ్లే వస్తారు, నానా రభస చేసి ప్రజలను ఇంకా ఆ వచ్చే సంస్థలను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. నేను ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు నారాయణపేటకు నీళ్లు రావాలనే కోరిక బలంగా ఉంటే ఆ ప్రజాభిప్రాయ సేకరణకు రండి, కుండబద్దలు కొట్టినట్టు చెప్పండి. ఎవరు ఏమనుకున్నా సరే ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం శరవేగంగా పూర్తి కావాల్సిందే, దానికి మేమందరం అండగా ఉన్నామనే మాట మీరందరూ హాజరై చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా మా గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో మీరు బాధ్యత తీసుకోండి, ప్రతి ఊరు నుండి ట్రాక్టర్ల మీద బయలుదేరండి, ప్రజాభిప్రాయ సేకరణకు రండి, కుండబద్దలు కొట్టినట్టు చెప్పండి. ఎవరెంత అడ్డుపడ్డా, ఎవరెన్ని రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసినా మా నీళ్లు మాకు రావాలి అనే మాట
మన వైపు నుంచి వచ్చినప్పుడు తప్పకుండా ప్రభుత్వానికి కూడా నైతిక స్థైర్యం ఆత్మస్థైర్యం పెరిగి శరవేగంగా ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ విషయంలో మీరందరూ పాల్గొనాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు మిత్రులు రాజేంద్ర రెడ్డి గారు అన్నారు, అన్నా మా ఈ ప్రాంతంలో మరి భూములు కూడా ఉన్నాయి, కొంత ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి, ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తుల మీద వచ్చే ఆహార శుద్ధి పరిశ్రమ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా పెట్టమని చెప్పి కోరినారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పుడే నేను చెప్పినాను, వడ్లు పండుతా ఉన్నాయి భయంకరంగా, దేశంలో అన్నట్టు లేని విధంగా ఈరోజు అగ్రభాగాన తెలంగాణ ఉన్నది. కేవలం వడ్లు మాత్రమే కాదు, మరొకవైపు కందులు, పత్తి, రకరకాల పంటలు, ఈరోజు ఆయిల్ పామ్, ఇట్లాంటి ఎన్నో రకాల కొత్త పంటలు మన రాష్ట్రంలో పండేదానికి అవకాశం ఉన్నది. ఇంకా నీళ్లు రావడంతో సమృద్ధిగా పండే అవకాశం ఉన్నది. మరి ఈ వ్యవసాయ దిగుబడులన్నింటినీ కూడా మన పిల్లలకు ఉపాధి అవకాశాలు సృష్టించే దిశగా, మన పిల్లలకే కొలువులు దక్కే దిశగా, మన రైతుకు మద్దతు ధర దక్కే దిశగా పరిశ్రమలు పెట్టాలి. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, ఆహార శుద్ధి పరిశ్రమలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మాకు ఆదేశం ఇచ్చినారు. పరిశ్రమల శాఖకు, వ్యవసాయ శాఖకి తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ TSFPZ పెడతా ఉన్నాం. అందులో తప్పకుండా ఒకటి నారాయణపేట జిల్లాకు కూడా పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ, దానిలో కూడా గౌరవ ఎమ్మెల్యే గారిని, గౌరవ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను, చొరవ తీసుకోండి. వ్యవసాయ మంత్రి గారు కూడా మీకు ఆప్తులు కాబట్టి మీరు ఎక్కడ పెట్టమంటే అక్కడ మీరు మాకు స్థలం ఇస్తే 250 ఎకరాలకు తగ్గకుండా స్థలం ఇచ్చినట్టయితే తప్పకుండా దాన్ని టేకప్ చేస్తామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కలెక్టర్ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను వెంటనే ఆ ప్రతిపాదన పంపాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు ఇప్పుడే మిత్రులు చెప్తా ఉన్నారు, కొత్త రాష్ట్రం రావడమే కాదు, తెలంగాణ వచ్చిన రాష్ట్రంతో పాటు కొత్త జిల్లాలు వచ్చినాయి. మీకు రాష్ట్రం వచ్చింది పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు. పూర్వం మహబూబ్ నగర్ జిల్లా ఒకటి, కానీ ఈరోజు ఆ మహబూబ్ నగర్ జిల్లా 5గా విభజించబడ్డది. మొదలు 4 ఏర్పడ్డాయి, నార్కర్నూలు, వనపర్తి, గద్వాల, పాలమూరు. కానీ మీ రాజేందర్ రెడ్డి గారి పోరాటం, రాజేందర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పలుమార్లు వెళ్లి విజ్ఞప్తి చేయడం వల్ల రామ్మోహన్ రెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు ఇద్దరు కూడా కలిసి ఈరోజు కొద్దిగా లేటుగా వచ్చినా నారాయణపేట జిల్లా కూడా ఏర్పాటైందంటే దానిలో ఖచ్చితంగా రాజేందర్ రెడ్డి గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా తప్పకుండా వారి భాగస్వామ్యం, వారి పాత్ర క్రియాశీలమైన పాత్ర ఉందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.